వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమా రెడ్డి గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, మ్యారేజ్కి ముందు సెక్స్ మనం వింటూనే ఉంటాం కదా, ఈ మధ్య కాలంలో అది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే పెళ్ళి అయ్యాక తెలుసుకునేది, పెళ్ళికి ముందే ఎందుకు తెలుసుకోకూడదు అని. అంటే అసలు మ్యారేజ్కి ముందు సెక్స్ అంటే మీరేం చెప్తారు అసలు? అంటే ఇది అఫ్ కోర్స్ డెఫినెట్లీ పర్సనలైజ్డ్ అమ్మా, ఇది డెఫినెట్లీ. ఇప్పుడు చాలామంది క్లయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు. నేను చెప్పాను కదా, ఇంట్రోవర్టిక్ ఉంటారు, ఎక్స్ట్రోవర్టిక్ ఉంటారు. దీంట్లో ఇది డెఫినెట్లీ పర్సనలైజ్డ్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కొక్కరి సొంత అభిప్రాయం. ఇప్పుడు ఉండే దాంట్లో అయితే కాలంలో అందరికీ సొంత అభిప్రాయం, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఓన్. ఇది దానివల్ల కూడా కొంతమందికి మెంటల్ డిజార్డర్ కూడా అయింది, మెంటల్ హెల్త్ కూడా, అది కూడా ఒక కారణం అవుతుంది. పెళ్ళికి ముందు సెక్స్ అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే 20 ఇయర్స్ అండ్ 22లో అండ్ 26 మ్యాక్సిమం 25లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరూ, అప్పుడు ఏమయ్యేది అంటే అందరూ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పేవాళ్ళు, ఇంట్లో కూడా ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగుండి, స్ట్రాంగ్ ఉండేది. ఒకప్పుడు ఫ్యామిలీ బాండింగ్ ఉండేది, పేరెంట్స్ అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ఒక్కరే కూతురు ఒకటే కొడుకులాగా ఉండేది కదా చాలా కాలం అప్పుడు. సో బ్రదర్స్ సిస్టర్స్ అందరు కలిసి మంది ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు. ఎవ్రీ డే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి పెరిగేవాళ్ళు, కలిసి మాట్లాడుకునేవాళ్ళు ఎవ్రీడే. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్లన్నా కావచ్చు, బయట ఉంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, తక్కువ టైం అవుతుంది ఇంటరాక్షన్ అందరితో. సో దానివల్ల కూడా అందరికీ ఒక లోన్లీనెస్ ఉంటుంది, ఒక కంప్లీట్నెస్ ఇన్కంప్లీట్నెస్ ఉండి కంప్లీట్నెస్ ఉండట్లేదు. అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరూ మెయిల్ అండ్ ఫీమేల్ ఆపోజిట్ సెక్స్తో కనెక్ట్ అవుతున్నారు బయట. సో వాళ్ళు పెరిగే వాతావరణంలో కానీ చదువుకునే దగ్గర కానీ అట్లా ఆపోజిట్ సెక్స్తో కనెక్ట్ అవుతున్నారు. సో అది ఏమవుతుందంటే కొంతమంది ఇంట్రోవర్టిక్ అనుకోండి, ఇప్పుడు నేను ఇంట్రోవర్టిక్ ఎక్స్ట్రోవర్టిక్ చెప్తున్నాను. ఇంట్రోవర్టిక్ ఒకవేళ అయితే వాళ్ళు ఆపోజిట్ సెక్స్తో, ఇప్పుడు లాంగ్ ఉంటుంది ఎడ్యుకేషన్, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ అనుకోండి, ఇప్పుడు అఫ్ కోర్స్ ఇంటర్ నుంచే కనెక్ట్ అవుతున్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్స్ ఫ్రెండ్ ఇంటర్ నుంచే ఉంటున్నారు అందరికీ. సో అది పర్సనలైజ్డ్. ఒకవేళ మెచ్యూరిటీతో వాళ్ళు, ఒకవేళ లవ్ అండ్ నిజంగానే వాళ్ళ లవ్ రొమాన్స్ వాళ్ళకి అర్థమయ్యే మెచ్యూరిటీతో అయితే, వెన్ దే ఆర్ కమిటెడ్ అండ్ హ్యావింగ్ సెక్స్ అనుకోండి మెచ్యూరిటీతో, అండ్ దే ఆర్ కమిటెడ్ అండ్ దే వాంటెడ్ టు మ్యారీ, అలాంటివన్నీ నేను కమిటెడ్ అయ్యి రిలేషన్షిప్లో కమిటెడ్ అయ్యే రిలేషన్షిప్తో నేను ఐఎమ్ గెట్టింగ్ ఫిజికల్ అనుకోండి, వాళ్ళు దే హ్యావ్ ద కమిట్మెంట్. కాదు అనుకొని ఏమైనా డిస్టర్బెన్స్ అయిందంటే వాళ్ళలో, మరీ దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అండ్ వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయిందనుకోండి, అది రిమైన్ అవుతుంది గిల్ట్ లాగా. ఎస్, ఇప్పుడు అమ్మాయి ఒకవేళ సెన్సిటివ్ అయిందనుకోండి అండ్ అది ఒక రిలేషన్షిప్ ఎండ్ స్మూత్గా కాదు, సమ్ ఆర్గ్యుమెంట్స్తో సమ్ డిస్టర్బెన్సెస్తో, అబ్బాయి అన్న అనొచ్చు అమ్మాయి అన్న కావచ్చు, ఈవెన్ అబ్బాయి కూడా చాలా ఎమోషనల్ ఉంటారు, అబ్బాయి కూడా సెన్సిటివ్ ఉంటారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారని, అబ్బాయిలు కూడా ఈక్వలీ ఎమోషనల్ ఉంటారు, ఈక్వలీ సెన్సిటివ్ ఉంటారు. ఒక్కొక్కసారి అమ్మాయిలు అంటారు, నేను సెక్షువలీ కంపాటబిలిటీ లేదు నీతో, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ అని. అది అబ్బాయిలలో చాలా ఎమోషనలీ డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇంకొకరితో మళ్ళీ అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత హ్యాపీగా ఉండలేడు. ఈ పెళ్ళికి ముందు ఇలాంటి రిలేషన్షిప్స్ ఏమి దేనికి వెళ్తున్నాయంటే, పెళ్ళి తర్వాత ఇప్పుడు కనెక్ట్ కావడం లేదని మనం డిస్కస్ చేశాం కదా, పెళ్లి తర్వాత ఇన్ కేస్ ఎవరితోనన్నా వాళ్ళతో కనెక్ట్ కావటం లేదు అని అంటే పెళ్ళికి ముందు. ఎందుకంటే మేము డీపర్ అండర్స్టాండింగ్ దీంట్లో వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్లో వాళ్ళు మాతో ఎక్స్ప్రెస్ చేసుకుంటారు కొన్నిసార్లు, పెళ్ళికి ముందు ఇలా ఉంటే అమ్మాయి బ్లేమ్ చేసేసి నువ్వు, నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ సెక్షువలీ అంటే, 100 times అయిన తర్వాత సెక్షువలీ నేను సెక్షువలీ కంపాటిబిలిటీ నీతో లేదు నాకు అని ఒక బ్లేమ్ వేసేస్తే దే గెట్ వెరీ హర్ట్. ఎస్, ఆ హర్ట్ ఉండిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు అన్ని రిలేషన్ బాగున్నా ఫిజికలీ కనెక్ట్ కాలేకపోతారు, మళ్ళీ ఎమోషనలీ కనెక్ట్ అయినా ఫిజికలీ కనెక్ట్ కాలేకపోతారు. సో ఇవన్నీ ఈజ్ అ పర్సనల్ థింగ్స్. సో ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు మెచ్యూరిటీతో కావచ్చు, అందుకే టోటలీ ఇట్ ఈస్ పర్సనలైజ్డ్. ఎస్. సో ఓవరాల్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఇన్ దిస్ ఇస్, ఒకవేళ వాళ్ళు మెచ్యూర్డ్గా కమిటెడ్ అయ్యేసి అండ్ దే ఫీల్ దట్ వీఆర్ కమిటెడ్ టు ఈచ్ అదర్, వీ వాంటెడ్ టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ బికాస్ ఎడ్యుకేషన్ ఇస్ టేకింగ్ ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్ అయితేనే ఫైనాన్షియలీ మేము పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు పిహెచ్డీనే టేకింగ్ 6 years to 7 years డిపెండింగ్, వాళ్ళ గైడ్ని బట్టి, అది వైవాన్ని బట్టి అవుతుందండి. మధ్యలో 7 years మినిమం అవుతుంది పిహెచ్డీ, ఒక పిహెచ్డీ. ఇప్పుడు నేను డబుల్ డాక్టరేట్ కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను, నాకు 2 PhDs కావడానికి 7 ఇయర్స్ పట్టింది. సో ఈ మధ్యలో ఓవర్సీస్ అయితే ఇంకా 9 ఇయర్స్ పడుతుంది చాలా మందికి వెళ్ళి చేయడం అక్కడ వాళ్ళకి. సో ఇంకా కూడా అయిపోవటం లేదు, డిపెండ్స్ అపాన్ గైడ్ అండ్ ద క్యాండిడేట్ వాళ్ళిద్దరిది. సో అందుకోసం ఇన్ని ఇయర్స్ పడుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ ఉండి వాళ్ళు కమిటెడ్ ఉన్నప్పుడు
దే కెన్ డెఫినెట్లీ మెచ్యూర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు దే ఆర్ కమిటెడ్ టు ఈచ్ అదర్, ఫైనాన్షియలీ మంచిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాం కమిటెడ్ ఉన్నామంటే దే కెన్, అది వాళ్ళ దీని ఒపీనియన్. ఎస్. అండ్ అదర్వైజ్ దే షుడ్ మూవ్ ఆన్ విత్, ఇఫ్ అట్లా ఏమన్నా అయినప్పుడు వెన్ దే ఆర్ మూవింగ్ ఆన్, ఆ గిల్ట్తో ఉండకూడదు. అండ్ అది వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఎస్. ఆ గిల్ట్తో లేకుండా మూవ్ ఆన్ కావాలి. అది అట్లా ఉన్నప్పుడే వాళ్ళ హ్యాపీనెస్ ఉండొచ్చు. మా మ్యారేజెస్కి ముందు డేటింగ్ అని అంటారు కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు డేటింగ్ అంటే? సో మ్యారేజ్కి ముందు డేటింగ్ అంటే, అది కూడా డేటింగ్ అంటే టు నో ఈచ్ అదర్, అండ్ నోయింగ్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ గుడ్. సో యూ కెన్ నో ఈచ్ అదర్ ఎలా అంటే, ఇట్స్ నాట్ డేటింగ్ అంటేనే మీనింగ్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్ అని కాదు, నోయింగ్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఈచ్ అదర్స్ మైండ్ థాట్. మనము ఒక మనిషికి థాట్స్ ఏంటి అని, ఫర్ చాలామంది మేము ప్రీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తామండి అట్ మా దానిలో, మా క్లినిక్స్లో మేము ప్రీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్యాకేజ్ ఉంది. దానిలో చేసినప్పుడు ఏంటంటే 3 మంత్స్ ప్యాకేజ్ అది. అంటే మనకు ఎలా మనం థాట్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి అన్నీ చదువుకుంటాం, ఇంగ్లీష్ హిందీ తెలుగు హిస్టరీ అన్నీ చదువుకుంటాం, అన్ని ఇంటర్లో చదువుకుంటాం, కానీ మ్యారేజ్ అనేది మనీ అనేది ఇవన్నీ చదువుకో, ఇవే ఇవి దీనిల వల్లనే మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి లైఫ్లో. సో ఎలాంటి పార్ట్నర్ మనకు సూట్ అవుతారు, ఎలా ఎన్నుకోవాలనేది చాలా ముఖ్యమైనది. ఇది లేకపోతే మన లైఫ్ టర్న్ అయిపోతుంది. చాలామంది మనము అసెట్స్ చూస్తాం, వాళ్ళు ఎంత రిచ్ ఉంటారు, ఎన్ని ఉంటాయి, ఆ లయబిలిటీ తెలియదు మనకు వాళ్ళవి. ఇవి చాలా మనకు థాట్స్ అనేది మ్యాచ్ కావడం చాలా ఇంపార్టెంట్. ఆ థాట్స్ ఎలా మ్యాచ్ అవుతాయి వాళ్ళకు అంటే, ఫస్ట్ నార్మల్ న్యాచురల్గా వీ నీడ్ టు టాక్ టు ఈచ్ అదర్. అప్పుడు వాళ్ళు యూ కెన్ ఆర్గ్యూ అగ్రీ ఎనీథింగ్ చేసుకోవచ్చు. ఆ థాట్స్ మ్యాచ్ అవుతాయి లేదా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే కంపాటబిలిటీ అంటాం. ఎస్. సో యూ మే లైక్ మహేష్ బాబు, ఐ మే లైక్ ప్రభాస్. మీరు హేట్ చేయాల్సిన అవసరం లేదు నేను ప్రభాస్, నేను నా మూవీస్ అంటే ఇష్టం అంటే. సేమ్ థింగ్ నాకు మహేష్, రెండు ఈరోజు ఈ సినిమా చూడొచ్చు, రేపు వేరే సినిమా చూడొచ్చు. ఎస్. ఈరోజు ఈ రెస్టారెంట్ పోవచ్చు, రేపు వేరే రెస్టారెంట్కి వెళ్ళచ్చు భోజనం చేయడానికి. ఇలా ఉండాలి లైకింగ్ అంటే. ఒకరొకరిని హేట్ చేసుకొని మనము అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ మ్యారేజ్లో కూడా ఒకరొకరిని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి, ఒకరొకరి థాట్స్ మ్యాచ్ అయితేనే బాగుంటుంది, ఈ ఒకరొకరిని రెస్పెక్ట్ చేసుకునేలా ఉండాలి. ఎస్. హస్బెండ్ వైఫ్ రిలేషన్ అంటే ఈరోజు ఒకరొకరికి మనము డిస్రెస్పెక్ట్ ఇచ్చుకొని నువ్వు నా మాట వినేసి ఇలా ఉండాలి ఇలా అలా ఉండదు. ఇట్స్ అ కంపానియన్షిప్, బ్యాలెన్సింగ్, ఇట్స్ అ కంపాటబిలిటీ ఉండాలి ఒకరొకరి పట్ల. ఎస్. అంటే ఒకరికి యాంగర్ వస్తుంది ఇంకొకరు ఇలా ఉండడం కాదు, యాంగర్కి ఒక రీజన్ ఉంటుంది దేనికి వస్తుందో అని. సో ఇవే అర్థం చేసుకునే భావన అంటే. సో మీరు జ్యోతిక అని సూర్యాని చూసింటారు కదా, యాక్ట్రెస్ వాళ్ళు, వాళ్ళు ఎన్ని అసలు ఎంత కంపాటబిలిటీలో ఎన్ని చెప్తుంటారు కదా జ్యోతిక, హౌ మచ్ షీ విల్ టెల్ అబౌట్ సూర్య, సూర్య కూడా హౌ మచ్ షీ విల్ టెల్ అబౌట్ జ్యోతిక ఆల్సో. సో అలా ఒక రోల్ మోడల్ టైప్ ఆఫ్ కూడా ఉండొచ్చు వాళ్ళు ఒకరొకరు హస్బెండ్ వైఫ్ కూడా. మేము ఫైనల్గా మ్యారేజ్కి ముందు సెక్స్ అంటే ఏం చెప్తారు, అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు ఫైనల్గా? సో దీనిలో కరెక్టా తప్పా అని చెప్పడానికి లేదండి. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ అ పర్సనలైజ్డ్ ఇస్ వాట్ ఐ టెల్. ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్ అండ్ పీపుల్. మీకు గిల్ట్గా అనిపించదు అని అంటే మీరు చేసుకో, ఇది ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి. కానీ దాంట్లో మీరు యూ కెన్ టేక్ ఇట్ బోల్డ్, అంటే మీరు నేను ఇది ఓవర్కమ్ కాగలను అట్లాంటివి ఏమైనా అయితే కూడా నేను గిల్ట్గా తీసుకోను, ఐ కెన్ గో ఆన్ మూవ్ ఆన్ అనుకోండి అని, మూవ్ ఆన్ కాగలను అనుకుంటే ఇట్ ఈస్ యువర్ స్టెప్. అండ్ నాకు నేను కమిటెడ్ వాళ్ళతో ఆ రిలేషన్షిప్లో నేను కమిటెడ్, మేమిద్దరం కమిటెడ్ అంటే యూ గో హెడ్ విత్ దట్. అండ్ ఏమన్నా అవుతే కూడా నేను మూవ్ ఆన్ కాగలను అంటే యూ టేక్ దట్ స్టెప్. ఇది నా ఒపీనియన్, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్. బికాస్ నేను ఈరోజు వరకు సమ్ ల్యాక్స్ ఆఫ్ క్లయింట్స్ని కౌన్సిలింగ్ చేశాను, కోచింగ్ చేశాను. సో వేరియస్ టైప్స్ ఉన్నారండి. కొంతమంది మూవ్ ఆన్ కాలేక అక్కడే స్టక్ అయ్యి దాంట్లో మెంటల్ డిజార్డర్తో బాధపడిన వాళ్ళు ఉన్నారు, మెన్ అండ్ ఉమెన్ బోత్. ఎమోషనలీ స్టక్ అయ్యి వాళ్ళు ముందరికెళ్ళలేక బాధపడిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్, ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్. సో ఇస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ నవీన గారు.